కాళ్ళలో నొప్పి నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, నేను రమారావి. జూలై మాసంలో చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయండి. జూలై క్యాలెండర్ ఒకసారి చూస్తే మనం ఏ ఏ రోజులు ఉపవాసం చేయాలో, పూజ చేసుకోవాలో నోట్ చేసి కనుక పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందని జూలై క్యాలెండర్ చూపించబోతున్నాను. జూలై 1వ తారీఖు హడావిడేం లేదండి. జూలై 2వ తారీఖు ఏకాదశి. ఇది ఎక్కడ ఏ మాసం వచ్చింది? జ్యేష్ఠ బహుళ ఏకాదశి, యోగిని ఏకాదశి అంటారు దీన్ని. ఈ బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటము, ద్వాదశి నాడు భోజనం చేసి ద్వాదశ పారాయణ చేసుకోవటము, ఎవరైనా బ్రాహ్మణులకో మనకు అవకాశం ఉంటే ముత్తైదువులకో మోయనివ్వటం, అలా ఏదైనా చేయొచ్చు. తాంబూలం ఇచ్చుకోవచ్చు, గుడికి వెళ్ళి గుళ్ళో తాంబూలం కూడా ఇచ్చి రావచ్చు. అయితే 2వ తారీఖు తర్వాత 5వ తారీఖు జ్యేష్ఠ బహుళ అమావాస్య, జ్యేష్ఠమాసం వెళ్ళిపోతుంది. 6వ తారీఖు మొదటి రోజు నుంచి మనకి 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది. అయితే ఆషాఢం అనగానే ఆరోగ్య మాసంగా చెప్తారు ఆషాఢాన్ని. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా తప్పకుండా 4 ఆదివారాలు మునగాకు తింటాం. 2 సార్లు 3 సార్లు గోరింటాకు స్త్రీలు చేతికి ధరించడము మంచిది, ఆరోగ్యదాయకంగా చెప్తారు. చేతులకే కాదండి, కాళ్ళకి కూడా పెట్టుకుంటే మంచిది, ఒంట్లో వేడి తగ్గుతుంది అంటారు. 6వ తారీఖు మొదలైన ఆషాఢ మాసంలో 2వ రోజు ఆదివారమే వస్తుంది 7వ తారీఖు. ఇక్కడ ఏంటంటే మనకి తెలంగాణ ప్రాంతంలో బోనాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజున లష్కర్ బోనాలు అని చెప్తారు. 7వ తారీఖు లష్కర్ బోనాలు అంటారు. ఇక్కడ పద్ధతి ప్రకారం చేసుకుంటామన్నమాట. తర్వాత 8, 9, 10, 11 వరుసగా ఈ రోజులన్నిట్లలో కూడా మనకి ఆషాఢ అంతాలకు మొదటి రోజు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. 6, 7, 8, 9, 10, 11, 12 ఇక్కడ 13, 14 తారీఖుల దాకా మనం అష్టమి, నవమి, 15వ తారీఖు దాకా వారాహి నవరాత్రులు నడుస్తాయి. 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని మనకి చేతనైనంత పద్ధతి ప్రకారం అలవాటు ఉండి, లేదా కొత్తగా అయినా పద్ధతి ప్రకారం చేద్దాం అని 2 పూట్ల పూజ చేసుకోవటము, 1 పూట భోజనం చేసి 2 పూట ఉపవాసం చేయటం, ఎక్కొద్దుంటాం కదా, అలా ఉండొచ్చండి. మీకు అవకాశాలు ఉంటే చేసుకోవచ్చు లక్షణంగా. అలా అవకాశం లేదు, అలవాటు లేదు అంటే వారాహిని తలుచుకుని ఒక అగరత్తులు వెలిగించి ఒక దీపారాధన చేసి 2 పువ్వులు పెట్టి ఏదైనా కొంచెం పాలు, పంచదారనో, పటిక బెల్లమో, లేకపోతే పానకము, వడపప్పు, ఏదైనా ఒకటి నివేదన చేసుకోవచ్చు. విశేషించి చాలా మంచిది. అక్కడి నుంచి 13, 14, 17వ తారీఖు మళ్ళీ ఏకాదశి వస్తుందండి. ఈ ఏకాదశిని మనం తొలి ఏకాదశి అంటాం. ఆషాఢంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడే ఈ రోజు నుంచి మనకేంటంటే భగవంతుడు పడుకుంటాడని చెప్తాం. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తి నిద్రకు ఊరుగుతాడట. దీంతో చాతుర్మాస్య దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. చాతుర్మాస్య దీక్ష అవలంబించదలుచుకున్న వాళ్ళు మొదటి మాసంలో కూరలు మానేయాలి, తినకూడదు. అవి 1 పొద్దే భోజనం చేస్తారు, 2 పూట భోజనం చేయకూడదు. ఆ దాంట్లో కూడా కూరలు తినకుండా ఉండాలన్నమాట. తర్వాత 18వ రోజున శయన ఏకాదశి మర్నాడు ద్వాదశి నాడు ద్వాదశి పారాయణ చేసుకోవటము, విశేషించి ఎవరికైనా మోయిని ఇవ్వటమో, లేకపోతే పొత్తర్లు ఇవ్వటమో, అట్లా పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు. స్వయం పాకం ఇవ్వటం ఏదైనా సరే. తర్వాత 19, 20, 21 జూలై 21 గురు పౌర్ణిమ వస్తుంది. ఈ గురు పౌర్ణిమనే వ్యాస పౌర్ణిమ అంటారు. మన గురువులు ఎవరైనా ఉంటే, ఆధ్యాత్మిక గురువు కానీ, మంత్ర గురువు కానీ, విద్యా గురువు కానీ, మనమే గురువుగా భావించిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే గురువుని సత్కరించటము, గౌరవించటము ఈ రోజు యొక్క విధి చేయవలసింది. మహాభారత, భాగవత, రామాయణాది గ్రంథాలని ఎవరికైనా గిఫ్ట్ చేయదలుచుకుంటే చాలా మంచి రోజు వ్యాస పూర్ణిమ. ఈ రోజున కనుక అష్టాదశ పురాణాలలో ఏదైనా ఒక పురాణపు పుస్తకాన్ని చదువుకోగలిగే వాళ్ళకి ఇవ్వమన్నామని అందరికీ ఇచ్చేయటం కాదు, ఎవరైతే వాటి పట్ల ఆసక్తిగా ఉంటారో వారు చదవటానికి దోహద క్రియ గనక మనం చేస్తే అది విశేషించి వచ్చే జన్మలో మంచి జ్ఞానవంతులైన సంతానం కలుగుతారని, మనకు కూడా ఆత్మజ్ఞానం లభిస్తుందని చెప్తారు. అవకాశం ఉంటే చేసుకోవచ్చు. తర్వాత 22, 23 వరుసగా ఈ రోజులన్నీ సాధారణమైన రోజులుగానే కనిపిస్తాయండి. 24వ తారీఖు సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి అంటే ఉదయకాలం ఉపవాసం ఉండి సాయంకాలం వినాయక వ్రతం కానీ పూజా విధానం కానీ అవలంబించడం. ఇది చుక్కలు చూసాక మనం ఉపవాసం విడవాలని చెప్తారండి. వర్షాకాలం కదా, చుక్కలు కనపడట్లేదని ఆహారం మానేయబోకండి. చీకటి పడితే చాలు, సూర్యాస్తమయం అయిన తర్వాత దీపం పెట్టుకుని అవకాశం ఉండి, మేఘావృతం కాక కాలేదు ఆకాశం అంటే చుక్కలు కనపడతాయి, లేదా కనిపించవు, ఏం పర్వాలేదండి, భోజనం చేయొచ్చు. వినాయకుడిని పూజించుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా
భావించి సంవత్సరం ప్రతి సంవత్సరం అంతా కూడా ఉండొచ్చు అండి. మనం వినాయకుడు కొంచెం ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ నివేదన చేస్తే పిల్లలు విద్యాభ్యాసంలో కానీ మనకే ఏదైనా దుష్కరమైన సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పుడు సంకటహార చతుర్థి చేసుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ 28వ తారీఖు ఆదివారం మహంకాళి జాతరగా చెప్తారు. హైదరాబాద్లో విశేషంగా చేస్తారండి. తెలంగాణ ప్రాంతాల్లో ఈ ఆదివారాలు 4 విశేషంగానే ఉంటాయి. ఈ ప్రత్యేకించి ఏంటంటే ఈ రోజున ఎక్కువ చేస్తారన్నమాట. ఈ మాసంలో ఎక్కువ చేసుకుంటాము. చివరికి మనకు కనపడేది 31వ తారీఖు మళ్ళీ ఏకాదశి వచ్చిందండి. తొలి ఏకాదశి తర్వాత 31వ తారీఖు కూడా ఏకాదశి వచ్చింది. నియమం ప్రకారం ఉండే వాళ్ళకి ఈ నెలలో 3 ఏకాదశులు ఉపవాసాలు ఉండవచ్చు. ఈ 31st ఏకాదశి ఉపవాసం ఉండి 1వ తారీఖు అంటే ఆగస్టులోకి వెళ్ళిపోతుంది కదా, వచ్చే నెల మనం పారణ చేసుకుంటామన్నమాట. ఆషాఢ బహుళ ద్వాదశి నాడు పారణ చేసుకుంటాం. దీంతో ఈ జూలై క్యాలెండర్ పూర్తయిందండి. ఎవరెవరు ఈ పూజా విధానాల్ని అవలంబించదలుచుకుంటారో వాళ్ళు విశేషించి 3 ఏకాదశులు గురు పౌర్ణమి నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి చంద్రబింబం చూశాక లలితాదేవికి నమస్కారం చేసుకుని లలితా సహస్రనామ పారాయణ చేయటము లాంటివి విశేషించి చాలా మంచిదండి. అవకాశం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మీ దగ్గర క్యాలెండర్ ఏదైనా ఇలా తెలుగుది ఉంటే రౌండప్ చేసి పెట్టుకోండి. ఏ రెడ్ అండ్ గ్రీన్ కచ్ పెన్ తోటి జ్ఞాపకం ఉంటుంది. మీరు మిస్ కాకుండా ఉండటం కోసం మళ్ళీ చెప్తున్నాను. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.